ఉచిత వ్యవసాయ విద్యుత్కి గ్యారంటీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని రూపుదిద్దటం, దాని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు రావటం జరుగుతూ ఉంది. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే 1982లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు మెట్ట రైతులంతా కూడా మోటార్లకి మీటర్లు ఉండేవి, ఈ కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితి ఉండేది, అట్లాగే ఫ్లక్చువేషన్స్ కూడా ఎక్కువ ఉండేవి. అయితే మెట్ట రైతులు వ్యవసాయంలో పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించి రామారావు గారు మోటార్లకు ఉన్నటువంటి మీటర్లను తీసేసి స్లాబ్ సిస్టమ్ పెట్టి ఒక హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున పెట్టడం, ఆ తర్వాత ఈ ప్రాంతంలో అనేక మంది ఈ మెట్ట మండలాల్లో కూడా రైతులకు వ్యవసాయం లాభదాయకంగా మారి అనేక మంది చదువుకోవటం, విదేశాలకు వెళ్ళటం, వాళ్ళ కుటుంబాలు బాగుపడటం కూడా జరిగింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేను ఇక్కడ ముజివీడి మండలంలో కానీ మా గన్నవరం పక్కన ఉన్నటువంటి మెట్ట మండలాల్లో కూడా అనేక మంది మెట్ట రైతుల్ని నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు రాకముందు మా గ్రామాల్లో వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, రామారావు గారు వచ్చిన తర్వాత మేము వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం, అంతకుముందు ప్రతి సంవత్సరం కూడా కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు వచ్చి వేసవి కాలంలో ఇంట్లో సామాన్లు బయటపడేసేవాళ్ళు, ఎదిగిన పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ ముందు అవమానం ఫీల్ అయ్యి మన ఇంట్లో సామాన్ బయటపడేశారు, తాకట్టు కోఆపరేటివ్ బ్యాంక్ కార్డులు ఇంకో బ్యాంక్ కార్డులు ఇచ్చారు అని బాధపడేటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితి నుంచి రామారావు గారు మమ్మల్ని కట్టెక్కించారు. వ్యవసాయం బాగా జరిగి మేము ఉన్నంతలో పిల్లల్ని బాగా చదివించుకొని మా పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళటం, బాగా చదువుకోవటం ఇదంతా జరిగింది అని నాతో ప్రత్యక్షంగా చాలామంది చెప్పారు. ఎందుకంటే ఒక రోజు నేను నూజివీడు మండలం దగ్గర జంగంగూడు అని ఒక గ్రామం వెళ్ళి వస్తుంటే ఒక ఆయన నా బండి ఆపాడు, బాబు మన ఇద్దరిది ఒకటే ఇంటి పేరు, మా ఇంటికి టీ తాగటానికి రా అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, రామారావు గారి బొమ్మ ఇద్దరిది ఉంది. నేను చూసి అడిగాను, ఏంటండి ఇద్దరికి వేరువేరు కదా ఎట్లా అని అంటే ఆయన చెప్పాడు, ఇట్లా రామారావు గారి మూలాన మేము వ్యవసాయం చేసుకొని పిల్లల్ని చదివించుకున్నాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, లేకపోతే మేము మెట్ట వ్యవసాయం చేయలేకపోయేవాళ్ళు అని స్వయంగా మా బంధువులు అతనే ఒక అతను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్పాడు. ఆ తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచ బ్యాంక్ సంస్కరణల వల్ల కానీ లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక విధానాల వల్ల కానీ విధానాలు మార్పు జరిగింది. ట్రాన్స్కో అని, జెన్కో అని, డిస్కామ్స్ అని ఏపీఎస్సీబీని డివైడ్ చేయటం, డివైడ్ చేసి వాటన్నిటిని అటానమస్ యూనిట్లుగా పెట్టడం, డిస్కమ్లకి స్వయం ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచడం, అంటే వైబిలిటీ లేదు అనేటువంటి ఉద్దేశంతో కరెంట్ ఛార్జీలు పెంచడం, తీయొద్దండి ఇంకా మీరు ఊరుకోండి, కరెంట్ ఛార్జీలు పెంచడం, కరెంట్ ఛార్జీలు పెంచిన తర్వాత ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగిలిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తం ఉద్యమం చేయటం జరిగింది. దాన్ని కృత్రిమ ఉద్యమం అనే పేరుతో ఆ రోజున గవర్నమెంట్ ట్రీట్ చేయటం, అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారితో మనం కరెంట్ ఛార్జీలు పెంచడం వలన ఏం జరగలేదంటాం, ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి, తర్వాత బషీర్బాగ్లో జరిగినటువంటి ప్రదర్శనలో ఏకంగా రైతుల మీద కాల్పులు జరిపి సుమారు 10 మంది చనిపోయి చివరికి 2004లో తెలుగుదేశం ప్రభుత్వం కుప్పగూలటానికి కారణమైనటువంటి ప్రధాన ఉద్యమం. అంటే వెస్ట్ బెంగాల్లో 300 ఎకరాలు భూసేకరణ చేయబోయి కమ్యూనిస్టు పార్టీ ఏ రకంగా అయితే కూలిపోయిందో అదే రకంగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మనోభావాలను గౌరవించకుండా ఉన్నందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2004లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో పాదయాత్ర చేసినటువంటి దివంగత నేత
రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర అప్పుడు ఈ సమస్యలన్నిటిని గమనించి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే నేను ఇస్తాను అని ప్రతి మీటింగ్ లో చెప్పారు చెబితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు ఉచిత విద్యుత్ అంటే ఇవ్వడం చేయాలంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కరెంట్ ఉండదు రాష్ట్రంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కేవలం ఉచిత విద్యుత్ అనేటువంటి విధానం మీద ఆ ప్రాతిపదిక మీద ఆ రోజు ఎన్నికలు జరిగాయి ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు మన కష్టాన్ని గుర్తించాడు రైతులు పడేటువంటి కష్టాన్ని గుర్తించాడు చంద్రబాబు నాయుడు గారి లాగా ఆకాశయర్మ్యాల్లో హైటెక్ సిటీల్లో మాట్లాడట్లేదు అనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించడం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం అట్లాగే ఆయన కూడా ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకొని మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద 9 గంటలు ఉచిత విద్యుత్ మీద ఇస్తానని సంతకం పెట్టడం జరిగింది ఆయన ఉన్నంత కాలం కూడా పథకం బాగానే జరిగింది తర్వాత కూడా ఆ పథకం కొంత తూట్లు పడి రాత్రిపూట కరెంట్ అవటం అది 2-3 దఫాలుగా ఇవ్వటం దానివల్ల రాత్రిపూట పొలంలోకి వెళ్ళిన వాళ్ళు నీళ్లు పెట్టడానికి వెళ్ళిన వాళ్ళు పాము కాట్లకో తేలుకాట్లకో గురై కొంతమంది చనిపోవటం లేకపోతే కరెంటు కంటిన్యూస్గా లేకపోవటం మూలన తడిసిన మడే తడవటం ఇంకొక మడి తడవకపోవటం వ్యవసాయంలో తీవ్రమైనటువంటి నష్టానికి గురవటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 30 సంవత్సరాలకి రైతులకు భరోసాగా ఉండాలి ఉచిత వ్యవసాయ విద్యుత్తుకి మన ప్రభుత్వం ఒక పాలసీ డిజైన్ చేయాలి అనే ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సంస్కరణలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అందిపుచ్చుకొని మోటార్లన్నిటికీ కూడా మీటర్లు పెడతాం ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కి మీటర్ పెడతాం అయితే ఈ మీటర్కి రైతు ఎవరూ కూడా డబ్బు కట్టవసరం లేదు వాటిని ఏ సంస్థ అయితే ఏర్పాటు చేస్తుందో వాళ్లే కడతారు అట్లాగే రైతులకి ప్రతి నెల వాళ్ళకి ఎంత కరెంట్ అయితే అంత డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజున పింఛన్దారులకు కానీ జీతం తీసుకునే వాళ్ళకి కానీ వేజ్ సేకర్స్కి కానీ లేకపోతే రేషన్ హోల్డర్స్కి కానీ ఏ రకంగా అయితే టెన్షన్గా ప్రతి నెల ఎవరిది వాళ్ళకి వస్తూ ఉందో అదే రకంగా రైతులకు కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకి వాళ్ళ వినియోగాన్ని బట్టి వాళ్ళకు ఉచిత విద్యుత్కి గాను నగదు బదిలీ ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తాం అని ప్రకటించడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే డిస్కామ్లు రైతులను బెదిరించేటువంటి ప్రసక్తి ఉండదు ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పాలి స్థానికంగా పోలవరం కుడికాలవ దవ్విన తర్వాత కుడికాలవకు ఒక పక్కనంతా కూడా భూమి మెరగ్గా ఉంటుంది కృష్ణానది పక్కనే ఉన్నటువంటి మా నియోజకవర్గంలో 3 మెట్ట మండలాలు ఉన్నాయి ఈ 3 మెట్ట మండలాల్లో రైతులందరూ కూడా కుడికాలవ వెళ్తే మనకు నీళ్లు వస్తుందేమో అని చెప్పి భూసేకరణకు అనుమతించారు అయినా కూడా నీళ్లు రాల అటువంటి పరిస్థితుల్లో ఒక 600 మోటార్లు నేనే స్వయంగా కొని అట్లాగే రైతులు ఒక 100-200 మోటార్లు కొనుక్కొని పోలవరం కుడికాలవ మీద పెట్టాం పెట్టిన వెంటనే ట్రాన్స్కో వాళ్ళు లేకపోతే డిస్కంల వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మీరు అనఫిషియల్గా కరెంటు వాడుకుంటా ఉన్నారు మీకు ఈ విద్యుత్ వాడుకునేటువంటి హక్కు లేదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాను దీన్ని ఏదో రకంగా ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించో మెడలు వంచో కనెక్షన్ ఇప్పించగలిగాం కానీ ప్రతి సీజన్కి మళ్ళీ షరామామూలే సీజన్ అయిపోగానే ట్రాన్స్ఫార్మర్లు పట్టుకెళ్ళిపోతారు సీజన్ అయిపోగానే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లైన్లు తీసేస్తారు మళ్ళీ ప్రతి సీజన్కి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ పంటలు పండించుకోవడానికి పర్మిషన్ అడగాలి మళ్ళీ కరెంటుకి పర్మిషన్ అడగాలి ఇట్లా గత 5 సంవత్సరాల నుంచి కూడా దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ కింద పోలవరం కుడికాలవ మీద మోటార్లు నడుస్తూ ఉన్నాయి